जेत्री भजत अखिल कृजेत्री मैत्री भजत अखिल कृजेत्री वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ विमलपटी कमलकुटी पुस्तक रुद्राक्ष शस्त्रहस्तपुटी कामाक्षी पक्षमलाक्षी कलित विपंची विभासी वैरिंची अपार करुणा सिंधुं ज्ञानदं शांतरूपिणं श्री चंद्रशेखर गुरुं मैत्री भजत अखिल कृजेत्री ఐక్యరాజ్య సమితి వేదిక మించి పాడిన పాటలో ఎవరికి ఏది అందాలో దాన్ని అలా నింపి పాడించడం, అటువంటి సందేశాన్ని ఇవ్వడం, అందరికీ అర్థమయ్యే భాష వాడడం మహానుభావుడైనటువంటి జగద్గురువు మహాస్వామి వారి యొక్క శక్తి. అది వారి రచనా వైశిష్ట్యం. పదకుంభనం కన్నా ఏది గొప్పది అంటే భావము. అవతల వారిని ఉద్ధరించేటటువంటి భావములు ఉండడం గొప్ప. కాబట్టి ఈ మాట చెప్పి స్పర్ధాం చెజత యుద్ధం చెజత చెజత పరీష్వక్రమ ఆక్రమణం జననీ పృథివీ కామదుగాస్తే జనకో దేవ సకల దయాళు. ఈ భూమి మనందరికీ తల్లి. అందరం ఈ భూమిలోంచి వచ్చిన వాళ్ళమే. ఈ భూమిలో పండినటువంటి పంట తిన్న కారణం చేత అందులో సారవంతమైనటువంటి పదార్థము రేతస్సుగా అలాగే వీర్యముగా మారితే ఆ శుక్లము రేతస్సు కలిసి లోకమునందు సృష్టి జరుగుతోంది. అంటే సృష్టి జరగడానికి కారణము ఈ భూమి. ఈ భూమి మీదకు వచ్చాక నీకు కావలసిన పండు కానీ కాయ కానీ ఏది ఇచ్చినా భూమి ఇస్తోంది. మాంసాహారులు ఉంటాయి, ఆఖరి ఊపిరిలో కూడా అవి శాకాహారం తినవు. అవి మాంసాహారమే తింటాయి. మాంసాహారము తినాలంటే అవతల ఇంకొక ప్రాణి ఉంటే కదా తినడం. ముందు అవతల ప్రాణి ఎలా బతుకుతుంది? శాకాహారం తిని బతుకుతుంది. శాకాహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. ఒక కుందేలుని పులి తినచ్చు, ఒక జింకని పులి తినచ్చు, ఒక ఏనుగుని సింహం తినచ్చు. కానీ ఏనుగు పెరిగినా కుందేలు పెరిగినా జింక పెరిగినా శాకాహారంతో పెరుగుతోంది. పెరిగిన ఈ ప్రాణిని మాంసాహారి తింటోంది. అంటే అసలు అన్ని ప్రాణులకు ప్రాథమిక అవసరమైనటువంటి అన్నాన్ని ఇస్తున్నది ఎవరు? అమ్మ. ఎన్ని కోట్లకి పడగలెత్తిన వాడైనా తండ్రి కావచ్చు, కానీ బిడ్డ పుట్టి పుట్టగానే క్యారుమని ఏడవగానే తన నిత్తుటిని పాలగా మార్చి పట్టి బిడ్డని కాపాడగలిగినది ఎవరు? తల్లి ఒక్కతే. భగవంతుడు ఈ భూమి మించి మనకి ఇంత పంట ఇంత పాడి ఇవ్వకపోతే ఈ ప్రాణులన్నీ ఎలా బ్రతుకుతాయి? ఇంత రోగ నిరోధక శక్తి ఎలా వస్తుంది? ఇంత నవనవలాడుతూ ప్రాణులు ఎలా ఉండగలుగుతున్నాయి? సంవత్సరానికి 3 పంటలు పండేటట్టుగా కొన్ని కొన్ని భూములను అనుగ్రహించడే, అథవా 1 పంటో 2 పంటలో పండేటట్టుగా అనుగ్రహిస్తున్నాడే. పోనీ సౌకర్యములకు లోట ఇల్లు కట్టుకోవడానికి కావలసిన ఇటకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కావలసిన ఐశ్వర్యమంతా భోగములన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక ప్రయాణానికి అనువుగా ఒక వాహనాన్ని తయారు చేసుకోవాలి అంటే దానికి కావలసిన ఇనుము భూమిలోంచి వస్తుంది. దానికి కావలసినటువంటి చక్రాలకి కావలసిన ముడి పదార్థం భూమిలోంచి వస్తుంది. చెట్లలోంచి వచ్చినటువంటి పాలతో తయారు చేయబడిన రబ్బర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అందులో పోసుకుంటే పరిగెత్తడానికి వీలైన ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది? బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది? బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? అన్నీ ఆ తల్లిస్తోంది. చంటితనంలో ఏమీ తెలియనటువంటి పిల్లవాడికి అందంగా ఉంటాడని మొలకి మువ్వలు పెట్టి మెళ్ళో పులిగోరు వేసి వదిలి సంతోషపడిపోయిన తల్లిలా ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తున్నది అమ్మ. బాలాయ నీలవ పుషేన వకింకి నీక జాలాభిరామ జగనాయ దిగంబరాయ శార్దూల దివ్య నభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీత ముషీ నమస్తే అంటాడు శ్రీకృష్ణ లీలామృతంలో. అలా ఏ వయస్సులో ఎప్పుడు ఏది కావాలో ఆ శక్తిని అంతటినీ కూడా కన్నతల్లిలా భూమి ఇస్తూనే ఉంది. అందుకే వసుంధర అయింది. ఇంత ఐశ్వర్యం, ఎన్ని భోగాలు, అన్నిటినీ ఆవిడిస్తూనే ఉంది. మనకి తల్లి
ఎక్కడుండనివ్వండి, అమెరికాలో ఉండి తినాలన్నా భూమిలోంచే రావాలి, రష్యాలో ఉండి తినాలన్నా భూమిలోంచే రావాలి, భారతదేశంలో ఉండి తినాలన్నా భూమిలోంచే రావాలి. ఎక్కడ ఎవరు ఏది తినాలన్నా కన్న తల్లి పోషిస్తున్నది ఆవిడే. ఆవిడ బాధపడేది ఎప్పుడు? ఆవిడ ఇచ్చిన అన్నం తిని బతుకుతున్న బిడ్డలు ఒకడిని ఒకడు జుత్తు పట్టుకుని కొట్టుకుంటుంటే, ఒకడినొకడు నిందించుకుంటుంటే, ఒకడి దోషములను ఒకడు పట్టుకుని వీధిన పెడుతుంటే, అన్న తమ్ముణ్ణి కాపాడినట్టు కాపాడలేకపోతుంటే, తండ్రి కొడుక్కి చెప్పినట్టు చెప్పలేకపోతుంటే, స్నేహితుణ్ణి క్షమించినట్టు క్షమించలేకపోతుంటే, అప్పుడు తల్లి ఇంతమంది బిడ్డల్ని కన్నాను ఎందుకు, కళ్ళ ముందు రోజు వీళ్ళు ఇలా కొట్టుకుంటుంటే బతికి ప్రయోజనం ఏమిటని తల్లి ఏడ్చినట్టు ఆమె ఏడవదా అన్నది అంతర్లీనమా కాదా? అది ఐక్యరాజ్య సమితిలో పాడుతున్నారు. మీరందరూ ఏ దేశాల వారైనా కావచ్చుగాక, ఏ దేశ ప్రతినిధులైనా కావచ్చుగాక, కానీ చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులు మాత్రం ఈ భూమిలోంచి వచ్చిన పదార్థమును తిన్న కారణం చేత ఏర్పడుతున్నాయి. ఎవరు పుట్టినా ఈ భూమిలోంచి వచ్చిన పదార్థమును తిన్న కారణము చేత వచ్చినటువంటి సారవంతమైన పదార్థము వలన పుడుతున్నారు. సమస్త ప్రాణులు అలాగే పుడుతున్నాయి. అన్నాద్భవంతి భూతాని అంటాడు గీతాచార్యుడు. అన్నంలోంచే సమస్త భూతములు పుడుతున్నాయి. పుట్టినప్పుడు మరి ఆ భూమి ఏడవదా కొట్టుకుంటే? ఆ తల్లి బాధపడదా? నడవడి ప్రధానం కదా. ఆచారమేవ వ్యాఖ్యాతి. నువ్వు ఎక్కడి వాడివి, ఎంతటి వాడివి అది కాదు కావలసింది, నీ నడవడి ఎటువంటిది అది ప్రధానం. భూమాత గోరూపంలో శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి ఏడుస్తున్నట్టు పురాణాల్లో కనపడుతుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే బరువెక్కువైపోవడం అంటే ఆవిడ ఉద్దేశ్యంలో సంఖ్య ఎక్కువైపోవడం కాదు, ప్రాణులు ఎక్కువైపోవడం కాదు, వద్దన్న పనులన్నీ చేస్తుంటే ఏడుస్తుంది. కడుపున 16 మంది పిల్లలు పుట్టినా ఒకళ్ళనొకళ్ళు ప్రేమతో చూసుకుంటూ, బలహీనంగా ఉన్నవాడిని బలవంతుడు కాపాడుతూ, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుంటే 80 ఏళ్లకి వెళ్ళిపోవలసిన మా తల్లిదండ్రులు 100 ఏళ్ళు బ్రతుకుతారు. కళ్ళ ముందు పిల్లలు దెబ్బలాడుకుంటుంటే 100 ఏళ్ళు బ్రతకవలసిన వాడు 50 ఏళ్లకి గుడ్డపోటు వచ్చి చచ్చిపోతాడు. ఇలాంటి బిడ్డల్ని కన్నానని. కాబట్టి జననీ పృథివీ కామదుఘాస్తే, మన కోరికలన్నిటినీ అమ్మ భూమాత తీరుస్తోంది కదా. ఆవిడ ఏమడుగుతోంది? పోని ఆవిడకి మనం ఏమైనా మహోపకారం చేస్తున్నాం అందామా? అమ్మ ఏ ఉపకారం చేస్తే పాలిచ్చి పెంచింది? మలమూత్రంబులతో, మహాభయముతో, మాతృస్తనాపేక్షతో, చలమూర్ఖత్వముతో, సదాభ్రమతతో, చాంచల్య చిత్తంబుతో, బరువైనట్టి కపజ్వరగ్రహ మహా బాల్యామయ శ్రేణితో ఎలా తిరుగుతున్నా తల్లి చిన్నప్పటి నుంచి కాపాడి పెంచి పోషిస్తోందే. అలా భూమి మనం ఏం చిన్నతనంలో తల్లి పట్ల ఎలా ప్రవర్తించామో పెద్దయ్యాక కూడా భూమి పట్ల అలాగే ప్రవర్తించాలి, అంతకన్నా మార్గం లేదు. చిన్నప్పుడంటే తెలియక అమ్మ పాలు తాగి అమ్మకి ప్రాణ సమానమైన మంగళసూత్రాలు చేత్తో పట్టుకు లాగాడు. తెలియని వాడు శిశువు అని అమ్మ చేయి పూల పొట్లం విప్పినట్టు విప్పి ముద్దు పెట్టుకుని ఆ మంగళసూత్రాలు రవికెలో వేసుకుని మన్నించింది. పాలు తాగుతూ గుండెల మీద తన్నాడు తెలియని పిల్లవాడు అని అరికాలు ముద్దు పెట్టుకుంది. మలమూత్రములు ఒళ్ళో విడిచిపెట్టాడు. తాను వెళ్ళి బట్ట తడుపుకుని జాడించుకుని బట్ట మార్చుకుని పిల్లవాడిని శుభ్రం చేసి కాపాడింది. పెద్దయిన తరువాత ఏ తల్లి ఒడిలో పెరిగామో, ఏ తల్లిలోంచి వచ్చామో, ఏ తల్లిలోకి వెళ్ళిపోతామో, ఆ తల్లిని తెల్లవారి నిద్ర లేస్తే పాదంతో తంతు లేస్తున్నాం, పాదంతో తంతు నడుస్తున్నాం. ఓ ఇల్లు కట్టుకోవాలంటే గుణపంతో ఆవిడ గుండెల మీద పొడుస్తున్నాం, పార పెట్టి మట్టి తీస్తున్నాం, నాగలి పెట్టి ఆవిడ గుండెల మీద చీలేటట్టుగా భూమిని దున్నుతున్నాం. ఇన్ని చేసినా నా బిడ్డ బ్రతకడం కోసం చేస్తున్నాడు తప్ప నన్ను బాధ పెట్టడానికి కాదని తల్లి బిడ్డని కాపాడుకున్నట్టు ఆమె క్షమిస్తోందే. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతిక్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే అంటారు వాల్మీకి రామాయణంలో. ఏమి ఓర్పు తల్లి పోలిక కదూ మా అమ్మ సీతమ్మది, ఆ ఓర్పు అలా పట్టిందంటారు. మరి తల్లికి అంత ఓర్పు ఉన్నప్పుడు బిడ్డకి నీకు ఆ పోలిక ఏం వచ్చింది? ఆవిడ పెట్టిన అన్నం తింటున్నావు, ఆవిడలోంచి వచ్చింది ఉన్నావు, ఎక్కడ నిగ్రహం లేకుండా సంయమనం లేకుండా ఎప్పుడూ ఇతరుల తప్పులు చూస్తూ
ఇతరులు మంచి చూడకుండా లోపల ఉద్వేగాలు పెంచుకొని దెబ్బలాడుకొని జుత్తు జుత్తు పట్టుకొని కొట్టుకొని ద్వేషాలు పెంచుకొని యుద్ధాలు చేసుకొని మనుషులు మనుషుల్ని దేశాలు దేశాలని కబళించడమా? జననీ పృథివీ కామదుగాస్తే జనకో దేవ సకల దయాళు. మహానుభావుడు మనందరికీ తండ్రి. మీరు ఏ పేరు పెట్టి పిలవండి, మహాస్వామి గారు ఒక పేరు ఉటంకించలేదు. ఆయన భగవంతుడు, జనకో దేవ దివ్ ప్రకాశమే ఆయన యొక్క లక్షణం అంతే. సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్, మీరు ఏ పేరుతో పిలవండి, నిజానికి ఆయన వెలుగు అంతే, భగవంతుడు అంతే. ఒక చెరువు దగ్గరికి వెళ్ళి దాహం వేసిన వాడు నీళ్లు తాగేటప్పుడు తూర్పు వైపు నుంచి మెట్లు దిగి ఒకడు నీళ్లు తాగి జలం బాగుందన్నాడు, నీరు పొంగిపోదు. ఒకడు దక్షిణం వైపు నుంచి దిగి పానీ బాగుందన్నాడు, పొంగిపోదు. ఒకడు ఉత్తరం వైపు నుంచి దిగి వాటర్ బాగుందన్నాడు, పొంగిపోదు. ఇంకొకడు ఇంకొక వైపు పశ్చిమం వైపు నుంచి దిగి ఎక్వా బాగుందన్నాడు, పొంగిపోదు. ఒకడు ఏ పేరు పెట్టకుండా ఈశాన్యం నుంచి దిగి నీళ్లు తాగాడు, నన్ను పేరు పెట్టి పిలవలేదని కుంగిపోదు. ఏ పేరు పెట్టినా ఏ పేరు పెట్టకపోయినా తాగితే నీళ్ళివ్వడం, తాగితే దాహాన్ని తీర్చడం నీటి యొక్క లక్షణం. మీరెవరు అని అడగకుండా వెళ్ళి పాదముల దగ్గర నిలబడినంత మాత్రం చేత నీడనివ్వడం, పళ్ళివ్వడం, ఆకలి తీర్చడం, నీడనివ్వడం, సేద తీర్చడం చెట్టు లక్షణం. అందుకే నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశిశ్చైకభాజనం అంటుంది మహాతల్లి ఆ తార రామాయణం కిష్కింధకాండలో. భగవంతుడు చెట్టు లాంటివాడు, భగవంతుడు నీళ్ల లాంటివాడు, ఆయన నిరంతరం ఉపకారం చేస్తూనే ఉన్నాడు. ఈ జన్మలో సాధించలేకపోతే వచ్చే జన్మలో అనుగ్రహిస్తున్నాడు. మా రామలింగేశ్వరరావు గారు శ్రీకాళహస్తి క్షేత్రం గురించి చెప్తూ అద్భుతమైన మాట అన్నారు. అందరూ శ్రీకాళహస్తి వాయులింగం వాయులింగం అంటారు. ఆయన ఒక కొత్త కోణాన్ని జోడించారు. ఆయన అంటట బెంగ పెట్టుకోకురా, ఈ జన్మలో ఏదో సాధించలేకపోయానని బెంగ పెట్టుకుంటున్నావా, వచ్చే జన్మలో నువ్వు మళ్ళీ శరీరం పొందినప్పుడు నీలో ఊపిరినై శక్తినై నీ చేత ఉత్తమ కర్మలు చేయించడానికి లోపల తిరుగుతాను, వాయువునై తిరుగుతాను, బెంగ పెట్టుకోకు, నీకు మళ్ళీ శరీరం వస్తుందిలే, మంచి పనులు చేయిస్తానని చెప్పి అభయం ఇవ్వడానికి కాళహస్తీశ్వరుడిగా కూర్చున్నాడు వాయులింగంగా అంటారు. ఏమి దయా ఈశ్వరుడిది, ఏమి అద్భుతమైన నిర్మాణం చేశాడు ఈ శరీరాన్ని. సప్త ధాతువులతో సుఖదుఖములన్న రెండు ఫలాలు అనుభవించడానికి, సత్వరజస్తమో గుణములన్న మూడు గుణములతో ధర్మార్థకామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థముల కొరకు శబ్దస్పర్శన స్వరూప గంధములనేటటువంటి పంచ తన్మాత్రలతో పంచ జ్ఞానేంద్రియముల మనస్సనబడేటటువంటి ఆరిటి సంఘాతమై చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి సప్త ధాతువులతో రెండు కాళ్ళు రెండు చేతులు నాలుగు ఐదు శిరస్సు ఆరు కంఠము ఏడు హృదయము ఎనిమిది ఉదరమనబడేటటువంటి ఎనిమిది అవయవముల యొక్క కలయికగా తొమ్మిది రంధ్రములతో కూడుకున్నటువంటి తోలు తిత్తిలో తన శాసనమయ్యే వరకు పది వాయువులు బయటికి వెళ్ళకూడదు. ఒక బుడగ ఉంటే చిన్న సూదితో ఇలా అంటే అంత చిన్న కన్నం వంచి గాలంతా బయటికి వెళ్ళి టప్ అని పేలిపోతుంది బుడగ. ఈ తోలు తిత్తికి తొమ్మిది కన్నాలు, రెండు కళ్ళు రెండు ముక్కు కన్నాలు రెండు చెవి కన్నాలు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారము తొమ్మిది, తొమ్మిది కన్నాలున్న తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి పది వాయువులు ఆయన శాసనమయ్యే వరకు అలా తిరుగుతూనే ఉండాలి. వాయు ప్రాణ సుఖం వాయు వాయునాశం పరిత్యక్తం న సుఖం విందతే జగత్. అశరీర శరీరేషు వాయు చలతి పాలయన్ అంటారు. శరీరం లేకుండా వాయువు లోపలికి వెళ్ళి తిరుగుతూ శరీరాన్నంతటినీ కూడా పరిపాలన చేస్తూ ఉంటుంది. మహానుభావుడు ఎంత దయాళు, తిని నిద్రపోతే జీర్ణం చేస్తున్నాడు. తెల్లవారేటప్పటికీ పిప్పి బయటికి వెళ్ళిపోవడానికి సంవరణీ కండరములు సడలిపోయేటట్టుగా చేస్తున్నాడు. బయటికి వచ్చిన మలమూత్రములు అంత దుర్గంధ భూయిష్టములైతే శరీరంలో ఉండగా తొమ్మిది కన్నాలున్నా అసంఖ్యాకములైన శ్వేతరంధ్రములున్నా దుర్వాసన బయటికి రాకుండా శాసనం చేసి మనిషి యొక్క
ఆ మంగళప్రదత్వాన్ని అలాగే కాపాడుతున్నాడు. ఇన్ని చేస్తున్నటువంటి సర్వేశ్వరుడు యొక్క దయని ఊహించడానికి హద్దెక్కడుంది. అందుకొకదు గోపరాజు గారు దాశరథి కరుణాపయోనిధి అని అన్ని మాటలు అన్నా ఆయనకి తనివి తీరలేదు. శ్రీ రఘురామచారు తులసీదలదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. భగవంతుడి యొక్క దయ సముద్రం లాంటిది. ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు కనుక్కుంటానని ప్రయాణం మొదలు పెడితే తిరిగి రాదు, సముద్రంలో కరిగిపోతుంది. ఈశ్వరుడి దయ గురించి ఆలోచించడం మొదలు పెడితే ఈశ్వరుడు యందు ఐక్యమైపోతారు. ఎన్ని ఋతువులు, ఎన్ని రకాల చెట్లు, ఎన్ని పువ్వులు, ఎన్ని పళ్ళు, వేసవికాలం వచ్చింది అనేటప్పటికీ ఎక్కడ తాపం పొందుతాడో అని మల్లె పువ్వు మామిడి పండు సృష్టించాడు. అదే వైశాఖ మాసంలో మహానుభావుడు మధుర మధురమైనటువంటి తేనె వంటి మాటలు కలిగిన శంకరాచార్యులు వారిని తీసుకొచ్చాడు. చైత్రమాసంలో రామచంద్రమూర్తి నడవడి ప్రధానమైనటువంటి జీవితం ఉన్నవాడు, రామచంద్రమూర్తి యొక్క అవతార ఆవిర్భావం, ఎంతమంది ఋషుల్ని సృజించాడు, ఎన్ని మంత్రములు ఇచ్చాడు, ఎన్ని శాస్త్రములు ఇచ్చాడు, ఎంతమంది గురువుల్ని ఇచ్చాడు, ఎంతమందిని మనందరికీ కూడా పదం చూపించేటటువంటి వారిని సృజించాడు. ఇన్ని చూపించినటువంటి ఈశ్వరుడి దయకి హద్దెక్కడుంది? చిట్ట చివరికి వెళ్ళి మునక వేసినంత మాత్రముల చేత పాపములను పోగొట్టడానికి గంగానది వంటి నదిని ప్రవహింపజేశాడు. వారణాసి వంటి క్షేత్రములు ఈ భూమి మీద నెలకొల్పాడు. కేవలం ఆయన గురించి విన్నంత మాత్రం చేత, ఆయన నామాన్ని స్మరించినంత మాత్రం చేత, పలికినంత మాత్రం చేత తరించిపోతామని అనుగ్రహించాడు. ఆయన దయ ఎంత గొప్పది! సాధారణంగా ఒక బిడ్డని గౌరవించినప్పుడు మొదట దేని చేత గౌరవిస్తారు? ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలుసా అండి? ఆయన ఎవరబ్బాయో తెలుసా? ఫలానా వారి అబ్బాయి, వాళ్ళ నాన్నగారు ఆయన, వాళ్ళ అమ్మగారు ఆవిడ, ఎటువంటి వారు వాళ్ళ అబ్బాయి అంటారు. మనందరికీ ఎవరు తల్లి? భూమాత. మనందరికీ ఎవరు తండ్రి? శ్రీ మహావిష్ణు పరమేశ్వరుడు. మీరు ఏ పేరుతో పిలవండి, మహాస్వామి పేరు చెప్పలేదు. మీరు ఏ పేరుతో పిలిచినా అది భగవంతుణ్ణి పిలుస్తున్నారు. నీటి దగ్గరికి వెళ్ళి ఏ పేరు పెట్టి పిలవకపోయినా నీరు దాహం తీర్చినట్టు, ఏ పేరుతో పిలిచినా దాహం తీర్చినట్టు, మీరు ఏ పేరుతో పిలిచినా జనకో దేవః సకల దయాళుః. మరి ఇంటి గౌరవం ఎప్పుడు పోతుంది? ఎలా పుట్టాడండి అటువంటి తల్లిదండ్రులకి అన్నమాట అనిపించుకోకూడదు కదా బిడ్డ. తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టాలి కదా. మరి జనకో దేవః సకల దయాళుః. ఆ తల్లి జననీ పృథివీ కామదుఘాస్తే, పెరుగుతున్న నువ్వు ఎంత సంస్కారవంతుడవై ఉండాలి. 84 లక్షల జీవరాశులలో ఉత్కృష్ట ప్రాణి అనిపించుకున్న మనిషే మిగిలిన ప్రాణులన్నిటికీ ప్రమాదం కల్పిస్తే ఎవరు ఏం చేయగలరు? నేను పుట్టక ముందు నుంచి కూడా ఆహార పుటల మాటలు అన్ని ప్రాణులవి ఒక్కలాగే ఉన్నాయి. కొత్త కొత్త ఆహారాలు తినడం వాటి వేటికి చేత కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పెద్ద పులి మాంసాహారి, అడవిలోనే ఉంది, అడవిలోనే తిండి, అడవిలోనే మరణించింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కుందేలు శాకాహారి, ఆవు శాకాహారి, అవి ఎప్పుడు అక్కడే ఉన్నాయి, అక్కడే తిన్నాయి, అక్కడే మరణించాయి. రకరకాల విన్యాసాలు చేసి, రకరకాల విషయాలు కనిపెట్టి, రకరకాల పదార్థాలు కనిపెట్టి, వ్యవసాయం చేసి, చిట్ట చివరికి అయ్య బాబోయ్ ఇది తింటే ప్రమాదమని పండు నవనవలాడుతూ రంగుతో ఉంటే తినడానికి భయపడే రోజు తెచ్చుకున్నది ఎవరు? ఏ ప్రాణి చేయలే, మనిషి ఒక్కడే చేసుకున్నాడు. నీ కడుపున పుట్టిన బిడ్డ ధైర్యంగా ఓ అరటి పండు తెచ్చి తొక్క ఒలిచి పిల్లాడికి పెట్టగలవా? ఇవాళ పైన రంగు ఏ కారణం చేతొచ్చిందో అన్న భయం అలా ఒక కోతో, ఒక ఆవో, ఒక కుందేలో, ఒక లేడో, ఒక జింకో చెయ్యదు. మరి నువ్వెందుకు చేస్తున్నావు? అన్ని ప్రాణుల విభూతిని మనిషి వాడుకుంటున్నాడు. మనిషి విభూతి అన్ని ప్రాణుల్ని రక్షించడానికి పనికి రావాలి. అందుకు భూతయజ్ఞం వచ్చింది. అయినప్పుడు నా కర్తవ్యంలో నేను దోషాన్ని పొందకూడదు కదా. తాత్కాలికంగా ఏదో రూపాయి వస్తోందని సమస్త భూతములను చెనకే అధికారం నాకెక్కడిది? కాబట్టి జనకో దేవః సకల దయాళు. ఆ తల్లి భూమాత సమస్త కోర్కెలను తీరుస్తోంది. అన్నం తినడం దగ్గర నుంచి భోగములన్నింటినీ కూడా ఆవిడ ఇస్తోంది. అయినప్పుడు తగినట్టుగా బ్రతకాలి కదా. దామ్యత దత్త దయధ్వం జనత శ్రేయోభూయాత్ సకల జనానాం.
దామ్యత దత్త దయధ్వం జనత. దీనికి మహాస్వామి వారే ఒకసారి అనుగ్రహ భాషణంలో ఒక విషయం చెప్పారు. ఆయన సృష్టిలోనే దానవులు ఉంటారు, ఆయన సృష్టిలోనే మనుష్యులు ఉంటారు, ఆయన సృష్టిలోనే దేవతలు ఉంటారు. ఒకసారి ప్రజాపతి కూర్చునుండగా మొట్టమొదట దేవతలు వెళ్ళారు. దేవతలు వెడితే తండ్రి మాకేమిటి సందేశం అన్నారు. ద అన్నారు. వాళ్ళు బయటకు వచ్చేసారు. మీరు చెప్పిన మాట పాటిస్తాం. దానవులు వెళ్ళారు. తండ్రి మాకేమిటి సందేశం. ద మాకు అర్థమైంది, మేము అలా పాటిస్తాం. వాళ్ళు వచ్చేసారు. మనుష్యులు వెళ్ళారు. తండ్రి మాకేమిటి సందేశం. ద వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమిటి ద అంటే, దేవతలు త్రిదశలు, ఎప్పుడూ 30 ఏళ్ల వయస్సులో ఉంటారు కాబట్టి భోగములను అనుభవించడమనందు లౌల్యమును పొంది ఉంటారు. కాబట్టి దమం, ఇంద్రియ నిగ్రహాన్ని నేర్చుకోండి. మీ అంతటా మీరు అలవాటు చేసుకోవాలి. ఒక కారు అంటే స్పీడ్గా వెళ్ళడానికి యాక్సిలరేటర్ ఒక్కటి ఉంటే కారు కాదు, అవసరమైనప్పుడు ఆగడానికి బ్రేక్ ఉండాలి. అన్నీ చూడాలి కానీ ధర్మచట్రం దాటి అనుభవించకుండా ఇంద్రియములను నిగ్రహించాలి. ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అంటాడు వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. అది దమం. ఇంద్రియములను నిగ్రహించుకోవడం నేర్చుకోండి. లేనినాడది మనుష్య జన్మ కాదు. దమము అలవాటు చేసుకోండి. అలాగే దత్త, ఒకరికి పెట్టడం నేర్చుకోండి. ఇక్కడ తిన్నది శరీరం పెరగడానికి పనికొస్తుంది. అన్నం అంటే రెండు అర్థాలు. అన్నం అంటే మనము తినున్నది, మనని తినున్నది. ఒకనాడు అన్నమే తినేస్తుంది మనని. ఇది మీరు తినకూడదంటారు, అది తింటాడు, అక్కడి నుంచే వ్యాధి పుడుతుంది, పుట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి మనని తింటుంది. మనం తిన్నది శరీరం పెరగడానికి పనికొస్తుంది. ఇలా మనం పెట్టింది ఉత్తర జన్మలలో జీవుడి యొక్క అభ్యున్నతికి పనికొస్తుంది. పెట్టడం నేర్చుకోవలసిన వాడు మనిషి ఒక్కడే. మిగిలిన ప్రాణులకు పెట్టడం అన్న మాట అలవాటు అవదు. పెద్ద పులి నాకేమైనా పెడితే బాగుండండి అని ఎవరు అడగకూడదు. మనిషి పెట్టాలి, భూతయజ్ఞం చెయ్యాలి సమస్త ప్రాణులకు. కాబట్టి దత్త, ఇవ్వడం నేర్చుకో, దాచుకోవడం కాదు. ఏం చేస్తావు, ప్రపంచంలో అన్ని ప్రాణుల యొక్క అవసరములు తక్కువ, అవసరములు చాలా ఎక్కువ కల్పించుకున్నవాడు మనుష్యుడు ఒక్కడే. మిగిలిన ప్రాణులు బట్టలు కట్టుకోవు. మిగిలిన ప్రాణులకి సొంతంగా ఇళ్ళు ఉండాలని ఉండదు. మిగిలిన ప్రాణులు ఆకలి వేసినప్పుడే అన్నం తింటాయి. మిగిలిన ప్రాణులు రోగం వస్తే తమంత తాము వైద్యం చేసుకుంటాయి. కుక్కలు తినకూడనివి తింటే ఆ లోపల ఉన్న పదార్థం పాడు చేస్తుందని గరిక పైన ఉన్నటువంటి ముక్కలు కావాలని కొరికి తిని నురగ వాంతి చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటాయి. గ్రబ్డ తన గోళ్ళు తానే పీకేసుకుంటుంది. పెద్దదైపోయి ఆ గోళ్ళు వంకర తిరిగిపోతే వేటాడలేదని పీకేసుకుని బాధ ఓర్చుకొని కొత్త గోళ్ళు వచ్చే వరకు వేటాడదు. ప్రతి ప్రాణి తాను వైద్యం చేసుకుంటుంది. వాతావరణాన్ని విషం చేసి కొత్త ఔషధాలు కనిపెట్టుకుంటున్నవాడు మనిషి ఒక్కడే. అన్ని ప్రాణులకు అవసరాలు తక్కువ. కడుపున పుట్టిన బిడ్డ ఆహారం సముపార్జన చేసేవరకే తల్లి పోషిస్తుంది. పిల్లపక్షి ఆహారం సముపార్జించుకుంటుంది అంటే తల్లి వదిలేస్తుంది. ఎన్ని తరాలకైనా సంపాదించేటంత దాచాలని ధర్మాన్ని వదిలిపెట్టి పెరిగితే ప్రాణి ఎవరైనా ఉంటే మనిషి ఒక్కడే. కాబట్టి దత్త, పెట్టడం నేర్చుకో. ఇక్కడ దాచింది వెంట రాదు, ఇచ్చినది వెంట వస్తుంది. అమెరికా వెళ్ళాలంటే ఇక్కడున్న డబ్బు డాలర్లుగా మార్చుకోవాలి. ఇక్కడ ఉన్నది నువ్వు ఇచ్చినది ఏదో అది నీకు పుణ్యంగా మారి నీ వెంట వస్తుంది. ఇక్కడ ఉంచింది రాదు, చిట్ట చివరికి ఇక్కడే ఉండిపోతుంది. దాని వలన ఉండే ఉపయోగం లేదు. అది సముపార్జించడంలో ఏ మార్గమును అనుసరించావో అది పాపపుణ్యములుగా నీ వెంట వస్తుంది. కాబట్టి దామ్యత దత్త దయధ్వం. దయ అన్న మాట మిగిలిన ప్రాణులకు అన్వయం కాదు. ఒక పెద్ద పులు ఉందనుకోండి, చూడుతో ఉన్నటువంటి ఒక లేడీ కొద్దిసేపట్లో ప్రసవించడానికి సిద్ధంగా ఉంటే, దానికి ఆకలిగా ఉంటే తరిమి తరిమి చంపేసి బలవంతంగా ప్రసవమై కింద పడిపోయినటువంటి లేడీ పిల్లని కూడా తినేస్తుంది. అవ్వ అలా తినచ్చండి అంటే దానికి దయ అన్న మాట అన్వయము కాదు. అంతే, ఆ ప్రాణి లక్షణం అంతే. కానీ దయతో ఉండవలసిన వాడు మనిషి ఒక్కడే. ఆ దయ లేనినాడు మనుష్యుడన్న మాటకు అర్థమే లేదు. మాలాకారుడు అడుగుతాడు దశమస్కందంలో, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయు తపసమందార నాకు దయసేయగదే అంటాడు. మనస్సునందు ఆర్ద్రత లేనప్పుడు, వేరొకరి బాధకి కరగలేనప్పుడు, వేరొకరి ఏడుపు చూసి నువ్వు తట్టుకోలేనప్పుడు, వారికి ఆపద కలగకూడదని నువ్వు ప్రార్థన చెయ్యలేనప్పుడు,
అందరి హితాన్ని నువ్వు కోరలేనప్పుడు మనుష్య జన్మకే ప్రయోజనము లేదు. కాబట్టి ఆ ముగ్గురికి ప్రజాపతి చెప్పింది ఇప్పుడు మనం నేర్చుకోవాలి. కాబట్టి దామ్యత దత్త దయత్వం జనత సమస్త జనులకు ఈ మూడు కలుగుగాక శ్రేయో భూయాత్ సకల జనానాం. చిట్ట చివర జగద్గురువుల ఆశీర్వచనం. ప్రియం అంటే మనసులోంచి పుట్టింది ప్రేయస్, నా మనసులోంచి పుట్టిన కోరిక నా జీవుడికి అభ్యున్నతిని కల్పించకపోవచ్చు. అధార్మికమైన కోరిక పుట్టింది, తీర్చేసుకున్నాను నాకు సంతోషం కలగాలని, దానివలన నాకు పాపం వస్తుంది, జీవుడు ఉన్నతి పొందడం. శ్రేయస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసులో ఒక కోరిక పుడితే అది తీర్చుకుంటే పాపం వస్తుంది అంటే తీర్చుకోకుండా ఓర్పు పట్టి ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గంలోనే వెళ్ళగలిగితే అది శ్రద్ధ. శంకరాచార్యులు వారు అందుకే శ్రద్ధ అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు. గురువులు శాస్త్రములు చెప్పిన మార్గంలోనే నేను ప్రవర్తించి నా మనసులో పుట్టిన ప్రతి కోరిక తీర్చేసుకుందామని కాకుండా అది తీర్చుకోకూడనిది అన్నప్పుడు నిగ్రహం పాటించి దాని జోలికి వెళ్లకుండా ఏది తీర్చుకుంటే నా జీవుడికి అభ్యున్నతి పాడైపోకుండా ఉంటుందో అటువంటివి సంతోషంగా ఆ ఆశ్రమాన్ని బట్టి అనుభవిస్తూ అందరూ సంతోషముగా ఉండెదురుగాక, అందరి ఆత్మలు అభ్యున్నతిని పొందునుగాక అని శ్రేయో భూయాత్ సకల జనానాం. ఐక్యరాజ్య సమితి వేదికని అడ్డుపెట్టి నిజానికి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళాన్ని తాను తీసుకుని అందుకే అప్పటి వరకు పాడిన గళం ఆగిపోయి మహాస్వామిని ప్రార్థన చేస్తే గళం పలికిందంటే గళంలోకి మహాస్వామి దూరి ఐక్యరాజ్య సమితి వేదిక మించి జగద్గురువులై సమస్త ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం అయినప్పుడు ఇందులో నేను కేవలం విహంగ వీక్షణంగా మాట్లాడాను. ఏ చిన్న విషయాన్ని పట్టుకుని కావ్య పురాణాలని అనుసంధానం చేస్తూ బిడ్డల్ని కూర్చోపెట్టుకుని ఈ పాట వినిపించి మంచి మాటలు చెప్పగలిగిన సమాజం మార్పు చెందడానికి ఒక గొప్ప ప్రాతిపదిక. ఎంతో ఆర్తితో ఒక మహానుభావుడిచ్చినటువంటి సందేశం ఆ కీర్తన. అది కేవలం వేదికల మీద సంగీత విద్వాంసులు మాత్రమే పాడవలసినటువంటి కీర్తన అని అనుకోకుండా అందులో ఉన్న భావం ప్రతివారు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి విషయముల సమాహార స్వరూపం అనేటటువంటి గురుభక్తి తత్పరతతో దాన్ని ఆచరణ చేసిన నాడు వారు పొందిన ఆర్తికి మనందరం కూడా తగినట్టుగా బ్రతికిన వాళ్ళం అవుతాం. దాని వలన సమాజం అంతా శాంతియుతంగా బ్రతుకుతుంది. అటువంటి శక్తిని అటువంటి అనుష్ఠాన బలాన్ని అటువంటి ధర్మ నిరతిని మాకందరికీ మనందరికీ తన యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనుగ్రహించుగాక అని వారి పాదములను మానసికముగా పట్టిన తల తాటించి నమస్కరించి ప్రార్థన చేస్తూ మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మైత్రీ భజత అఖిల కృజేత్రీ.